ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? వాళ్ళ స్టార్డమ్ సేమ్, వాళ్ళ హీరోయిజం సేమ్, వాళ్ళ మార్కెట్ సేమ్. సినిమా టు సినిమా మారే మార్కెట్టా? మెగాస్టార్ దీనిను, పవర్ స్టార్ ది, ఇంకో పెద్ద హీరోలది. అక్కడ ఏం కావాలంటే కథ. ఆ కథ నాకు ఇందులో దొరికింది కాబట్టి నేను ఆయనకి, ఆయనకి తగ్గ కథ మనం రాయలేమంటే రాయలేము. చెప్పమనండి వచ్చి. ఎంత పెద్ద రైటర్స్కైనా ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ 72 సీన్లు అనుకుంటే 72 సీన్లు విత్ సాంగ్ సిచ్యువేషన్స్ చిరంజీవి గారు కథ చెప్పమంటే ఆయన చేసిన ప్రతి సినిమాలోది ఏదో ఒకటి ఉంటుందండి. సో నేను అనుకుంటే ఇది ఉంటే కథ ఏందంటే స్ట్రక్చర్. చిరంజీవి గారు ఎలా ఉంటారంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన ఆయనే క్రిటిసైజ్ చేయగలరు ఆయన సినిమాని. అంత గొప్ప విమర్శకుడు ఉంటాడు ఆయన. ఎందుకు చూడాలి ఈ ప్రేక్షకులు ఈ సినిమాని అంటారు. సో ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఒక కథ ఉంటే, ఒక బౌండరీ ఉంటే దానిలో ఎంత అందమైన ఇల్లైనా కట్టుకోవచ్చు. సో అలాంటిదే ఈ వేదాలం కథ. ఇంకోటి నాకు బిల్లా, నేను ఎన్నో 5-6 సార్లు చేస్తున్న సినిమాగా బిల్లాని చేస్తే వేదాలం అనేది అజిత్ గారు మరి డెఫినెట్గా నాకు ఈ రీమేక్ అచ్చొచ్చింది అనుకోవాలి. అజిత్ గారు చేసిన బిల్లా నేను ప్రభాస్ గారి స్టైల్లో చేశాను, ఎక్కడ పోలిక ఉండదు. ఆయనది ఆయనే, అజిత్ గారి స్టైలు ఇది స్వాగు ఆయనది ఆయన ఉంటారు. ప్రభాస్ది మనం మన రెబల్ స్టార్ తగ్గట్టుగా మనం చేసుకున్నాం. సేమ్ యాజ్ వేదాలం, అజిత్ గారి స్టైలు స్వాగు. వేదాలం సినిమా థియేటర్లో చూసి వావ్, ఏంటిది ఈ సిస్టర్ రిలేషన్, ఏంటి బ్రదర్, ఏంటి స్వాగ్, ఏంటి అనుకున్నా. దాన్ని అందుకే చేస్తున్నాను ఇక్కడ. బట్ యాజ్ ఇట్ ఈజ్ కాదు. బిల్లా ఎలా మారిందో, ప్రతి రీమేకు ఎలా మారిందో, మంది కూడా అలాగే మంచి మార్పులు చేసుకున్నాం మనం.